സ്നോഫെൻ സിപ്പർമാൻ ഏമി ആണെന്ന്. ജസ്റ്റ് കസ്റ്റം മാച്ച് അടുത്തോ. ഓക്കെ ഫ്രണ്ട്സ്, എക്കട കാട്ടിലേ മുറിയ ఇప్పుడు కస్టమ్ మ్యాచ్లో జాయిన్ అయిపోయాం. ఇప్పుడు ఎలా ఆడాలో చూడాలి. మరి మనం అయితే ఫ్యాక్టరీ పైన ఎప్పుడు దిగుదాం. ఎప్పుడు ఫ్యాక్టరీ పైన దిగాలి. కొంతమంది అంటారు ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ మీద దిగే వాళ్ళు పిరికి వాళ్ళు అంటారు, బట్ వాళ్ళే రియల్ హీరోస్. వాళ్ళే ఫిస్ట్తో చంపి అది చాలా కష్టం ఫిస్ట్. ఓకే ఫ్రెండ్స్, మరి నేనైతే ఇప్పుడు ఫ్యాక్టరీ మీద దిగుతా. ఫ్యాక్టరీ ఇస్ మై బెస్ట్ ప్లేస్ టు ల్యాండ్. దూరం వెళ్ళలేమనిపిస్తుంది, బట్ వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళిపోతాం మనం. మరేం బాధపడక్కర్లా, వెళ్ళిపోవచ్చు. నా దగ్గర బౌంటీ కూడా ఉంది ఫ్రెండ్స్. మరి ఏమేం కలిసి వస్తాయో చూడాలి. చాలా మంది దిగారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అప్పుడే నాకు ఎవరో వేస్తారు. మరి ఓకే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో చూడాలి ఫ్రెండ్స్. నాకైతే మరి నెట్ సరిగ్గా పనిచేయట్లేదు. నాకు నెట్ సరిగ్గా పనిచేయట్లేదు. నెట్ వచ్చేవారు నేనేం చేయలేను ఫ్రెండ్స్. మరి కొద్దిగా పర్వాలేదు ఫ్రెండ్స్. నేను హాట్స్పాట్ ఆఫ్ చేసావా? ఓకే ఫ్రెండ్స్, మనకైతే మరి నెట్ పని చేయట్లేదు ఎందుకో. ఒకరి మన ఫ్రెండ్స్ వెళ్ళి 20% ముందు ఏవైతే చేసాం. ఓకే ఫ్రెండ్స్, మరి మనం అయితే ఫిష్ ఫైట్లో టాప్లో ఉన్నాం. ఓకే ఫ్రెండ్, మనం వాళ్ళందరినీ చంపేశాం.
డోరికి ఆరు ఫ్రెండ్స్ ఎనిమిస్ అది ఫ్రెండ్స్ హెడ్ షాట్ అంటే ఓకే ఫ్రెండ్స్ ఇక కిందకైతే దిగేద్దాం, మరి జోన్ కూడా వచ్చేస్తుంది అందుకని. ఫ్యాక్టరీ కింగ్, ఐఎమ్ ద ఫ్యాక్టరీ కింగ్. ఎలా ఆడాను ఫ్రెండ్స్, మరి మీకైతే నచ్చినట్టే ఉంది. ఇక వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు పడతాయి ఇప్పుడు షాట్లు. చూసా అక్కడ కూడా చూసాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టే ఉంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.